తప్పులు జరుగుతూ ఉంటే మనకి పిరికితనం ఆవహించేసింది. నేనెప్పుడు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి, నేను ఇన్నిసార్లు చూశాను. ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులకు సహాయం చేశాను. మతం చూడాల, ఎంతమంది ముస్లిం రైతులకు నేను హెల్ప్ సహాయం చేశాను, ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగం నేను సహాయం చేశాను. సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను అన్ని మతాల్ని గౌరవిస్తా, నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి, అదొకటి నేను కోరుకున్నాను. ఎందుకు మనం మాట్లాడలేం? ఎందుకు మాట్లాడలేం? మనలో వీరత్వం చచ్చిపోయింది. మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం. అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను, 151 ఎమ్మెల్యేలుండి 23 మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి? ధైర్యం, వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే, ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోల, ఒకటికి మొదలు, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని.